దాదాపు 700 బోట్లు పట్టే మన హార్బర్ లో సరైన వస్తువులు ఉన్నాయా లేదా ఇందాక మాట్లాడుతా ఉంటే అర్ధరాత్రి అంటే మత్స్యకారుల తాలూకు కష్టం నాకు తెలుసు ఎంత ఒళ్ళుని చిత్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్ళారు వేటకి ఎంత కండబలం ఉండాలో ఎంత గుండెబలం ఉండాలో మత్స్యకారుని చూసి నేర్చుకోవచ్చు మొన్న మీరు చూశారు కాకినాడలో కూడా మత్స్యకారు సోదరులు నీళ్ళల్లోకి దూకి వచ్చి అన్న నువ్వు దగ్గరికి రాకు పట్టుకోవచ్చు కౌలించుకోవచ్చు అంటే మీకు కాబట్టి ఇంకెవరు నేను కౌలించుకోను రెండు దగ్గర తీసుకుని పట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది ఎంత గుండె బలం ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి మత్స్యకారుడికి నీళ్ళల్లోకి దూకి లోతైన నీళ్లు నీళ్ళల్లోకి దూకి అలాంటి వాళ్ళు ఎక్కడో 100 కిలోమీటర్ల లోపలికి పోయి ఎన్నో కిలోమీటర్ల లోపలికి పోయి పక్క రాష్ట్రాలకు పోయి గుజరాత్కి పోయి తమిళనాడుకు పోయి అక్కడికి వెళ్లి వేట చేసి తిరిగి ఇల్లు గడపాలంటే ఎంత కష్టమైన పని ఇందాక మత్స్యకారు సోదరుడు చెప్తా ఉన్నాడు ఎంత 25 లక్షల బోట్లు పెట్టి మేము ఖర్చు పెట్టి అప్పులు చేసి సప్పులు చేసి బోటు పెట్టి కొడితే ఇట్లాగా జరిగిపోయింది మనం ఆలోచించాల్సింది ఎందుకు జరిగింది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన హార్బర్లో చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా నేను వింటున్నది ఇక్కడ ఇక్కడ చాలా చీకటి గ్యాంగ్స్ ఎక్కువైపోయినాయి అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి మేము అన్ని తీసుకొని మనకి సముద్రంలోకి బోట్లోకి వెళ్దాం ఉంటే ఇక్కడ చాలా మంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తూ ఉన్నారు ఆడవారి మీద దోపిడీలు చేస్తూ ఉన్నారు వారు కష్టం మీద దాచుకునే 100 రూపాయలు కూడా దోచేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఎప్పుడు లేదు ఈ పరిస్థితి గత 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైపోయింది 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితే మన హార్బర్ లో ఎట్లా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి అయిపోయింది వైసీపీ వల్ల రౌడీ మోకలు రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి మత్స్యకారు సోదరులకందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఒకటే మాట చెప్తున్నాను మొన్న 6 నెలలు చెప్పాను 6 నెలలు 2 నెలలు అయిపోయింది 4 నెలలే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 4 నెలలు భరిద్దాం 4 నెలలు 4 నెలల తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది నేను ఎందుకు అవకాశాలు తీసుకోవట్లేదంటే ఎందుకు మన టీడీపీ ఎలయన్స్ తో ఎందుకు పెట్టుకున్నామంటే నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్లా ఎంత బలం ఉన్నా కానీ నేను ఒక్క 2% 500 ఓట్లతో ఓడిపోయాం అరే 5000 ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు గెలిచామా 25000 మెజారిటీతో గెలవాలి 50000 మెజారిటీతో గెలవాలి ఆ ఛాన్సెస్ ఎందుకంటే మనం త్రిముఖ పోటీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇలాగ బోట్లు ఇలాగ జరుగుతాయి చీకటి మూకలు ఉంటాయి ఏ చెప్తా ఉన్నారు అనుకున్నాడు దండుపాళ్యం గ్యాంగ్ లాగా తయారయ్యారన్నా మాకు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేద్దాం మెరైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం ఇక్కడ చీకటిగా ఉన్న ఎటు చూసినా కంప్లీట్ ఫ్లడ్ లైట్లు తోటి ఇక్కడ ఉన్న ఎప్పుడో గాంధీ గారు చెప్తారు అర్ధరాత్రి పూట ఆడబిడ్డ బయటకు వస్తే అది నిజమైన స్వాతంత్రం అని నేను అక్కడ దాకా ఆలోచించట్లా కనీసం 6 గంటలకి 7 గంటలకు కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆ పరిస్థితి రాకుండా ప్రతి మత్స్యకార మహిళకి భద్రత కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది మనకి 283,000 మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతూ ఉంటుంది 264,000 కోట్ల మత్స్య సంపద మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నాం దీని నుంచి ఆదాయం దాదాపు 16,000 కోట్ల రూపాయలు మన ఖజానాకి వెళ్తూ ఉంది అంటే మీ మత్స్యకార సోదరులందరూ మత్స్యకార కులాలన్నీ సంయుక్త కులాలన్నీ మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకి మీకేం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేస్తూ ఉన్నారు 10 లక్షల రూపాయలు మీకు బీమా పథకం అంటే ఒక జనసేన పార్టీగా మేమే మా వారు ఎవరికైనా అన్యాయం జరిగితే 5 లక్షల రూపాయలు మేమే ఇవ్వగలుగుతున్నప్పుడు మీకు 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు కూడా ఈ రోజుకి 25 మందికి ఇచ్చిన మించి దాఖలాలు లేవు ఈ రోజుకి ఇది సంపూర్ణంగా ఎందుకంటే మాకు వాటాలు అవసరం లేదు ప్రతి దాంట్లో కమిషన్లు అవసరం లేదు ఈ రోజున మాట్లాడి నేను చెప్తా ఉన్నారు నేను ఎందుకు అనౌన్స్ చేశానో కూడా చెప్తాను
వదిలేస్తే 50,000 రూపాయలు మీకు ఎంత సరిపోదు నాకు తెలుసు, మీకు సరిపోదని. కానీ ఎక్కడో చోట నేను ప్రయత్నం చేయకపోతే, ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే వీళ్ళు కదిలి ఈ పారితోషికాలు కూడా మీకు రావు. మీకు వాళ్ళకి ఓట్లు పోతాయన్న భయంతోనే మీకు డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఆదరాపాదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు రావాలి, మీకు ఇంత కష్టపడతారు, మీరు లోతైన తీరానికి వెళ్తారు. ఏదైనా కష్టం నష్టం వస్తే ఎక్కడో పాకిస్తాన్ జైలులో మగ్గిపోవాల్సి వస్తుంది. ప్రతి 30 కిలోమీటర్లకి కేరళలోనూ గుజరాత్లోనూ జట్టీలు ఉన్నాయి, మనకి ఎందుకు లేవు ఇక్కడ? ఎందుకు మనకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తీసుకొని మనం ఎందుకు ఉపయోగించుకోవట్లా? మన మత్స్యకారులు ఎందుకు వలసలకు పోవాలి పక్క రాష్ట్రాలకి? ఇంత మత్స్య సంపద ఉండి డబ్బు ఇంత ఖజానా రాష్ట్రానికి మీరు జమ చేస్తూ ఇంకా మీరు దేహీని అడుక్కునే పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉండాలి? మీ తరఫున పనిచేసే నాయకులు కావాలి, మీకోసం మాట్లాడే మీ కుటుంబ సభ్యుడు ఒకడు కావాలి, మీకోసం అండగా ఉండే వ్యక్తుల సమూహం మీకు కావాలి. అందుకే మేము మొట్టమొదటి పెట్టింది మత్స్యకార విభాగమే పెట్టాం. అందుకే బొమ్మిడి నాయకులు కానీ ఒకటే చెప్పాం, మత్స్యకార సోదరులకి మనం అండగా ఉంటామని చెప్పండి, వారి జీవితాల్లో వెలుగు నింపుదామని చెప్పండి. పాకిస్తాన్ జైళ్ళకి వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ ఈ గాలుల వల్ల డీప్ ఫిషింగ్కి వెళ్తే ఎక్కడ మనకు బార్డర్స్ దాటుతామో తెలియదు, ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడ దాటుతామో తెలియదు. వీటన్నిటినీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మనమే జట్టీలు నిర్మించుకుందాం. ప్రతి 30 కిలోమీటర్లకి గుజరాత్ కేరళ లాగా మన జట్టీలు మనమే నిర్మించుకుందాం.